గాంధీకి రెఫర్ చేస్తున్నామని మరి సుబ్రహ్మణ్య గారు చెప్పినా పెట్టని మేము ఆ పేషెంట్ని ప్రైవేట్ హాస్పిటల్ ఒక డాక్టర్ తో మాట్లాడి మేము హాస్పిటల్ పంపించడం జరిగింది పంపించిన తర్వాత ఇప్పుడు ఆమె ఆక్సిజన్ మీద ఇప్పుడు స్టిల్ బ్రతికే ఉంది ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మినిస్టర్ గారికి దీన్ని ఒక ఎగ్జామ్ చేయండి దయచేసి మేము మీ మీద విమర్శ చేస్తలేము నిందలేస్తలేము మేము ఒక ఎగ్జామ్ చేయండి ఒక నిజమైన విషయాన్ని మీకు చెప్తున్నాము దీని ఎగ్జామ్ చేయండి ఇట్లా కింద జరుగుతుందని ఇప్పుడు నేను ట్రీట్మెంట్ డైరెక్ట్ గా చేపిస్తున్నా ఇప్పుడు ఆమె నేను రోజు డాక్టర్ తో మాట్లాడుతున్నా ఆమె ఇప్పుడు ఆక్సిజన్ ఉంది సార్ ప్రస్తుతానికి సేఫ్ లో ఉంది అనే మాట డాక్టర్ చెప్పడం జరిగింది అట్లాగే మొన్న ఒక నాల్సాబ్ సంగారెడ్డి నాల్సాబ్ గడ్డలో అబ్దుల్ ఖయం కయూం ఈమె లేడీ వయసు 45 ఏళ్ళండి ఈమె వయసు 45 సంవత్సరాలు అట్లాగే మొన్న ఉదయం అబ్దుల్ ఖయూం ఆయన వయసు 60 సంవత్సరాలు అతను హాస్పిటల్ మా సంగారెడ్డిలో నాల్సాబ్ గడ్డలో నివసిస్తాడు అతనికి గవర్నమెంట్ హాస్పిటల్ పోవడం జరిగింది అతను టెస్టింగ్ చేస్తే పాజిటివ్ వచ్చిన అతనికి కూడా లాస్ట్ స్టేజ్ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ వచ్చిన కేసులన్నీ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా లేదా ఎంఎన్ఆర్ అయినా సరే ఇవన్నీ కూడా గాంధీకి రిపోర్ట్ చేస్తారు ఈ అబ్దుల్ కయ్యూమ్ మొన్న సాయంత్రానికి గాంధీ హాస్పిటల్ కు రిఫర్ చేసిన తర్వాత గాంధీ హాస్పిటల్ పోయిన తర్వాత ఆ తండ్రి ఈ అబ్దుల్ ఖయ్యం కొడుకుతోటి ఫోన్లో మాట్లాడింది ఏమన్నాడు అంటే బేటే మీకు యా కోయి దేఖ్నే వాలే నహీ మీకు బోత్ సాస్ కా ప్రాబ్లమ్ ఆ రా దమ్ ఆ రా మీకు కిసికు పులానా బోల్తో కోయి భీ నహీ దిఖ్ రహే యా మై తో మర్ జారు అభి మీకు డౌట్ ఆ గయా మై మర్ జాతో सुबह में आके मेरे डेड बॉडी ले जाओ बोल के तंड्री इच्छा माट अंडी तंड्री को अट ती नि मार्निंग चल अतन अब्दुल खयीम रात्रि को संभाषण इदे नाकड़े एवरू चूसेवा दम्मत इबंधी उन्ना पीलिए कनबड़े गांधी हास्पिटल अवरू నాకు డౌట్ వస్తుంది బహుశా నేను బతుకుతానని అనుకుంటలేను చనిపోవచ్చు పొద్దున నా డెడ్ బాడీ వచ్చి తీసుకోపో అని ఒక తండ్రి కొడుకుతోట అన్న మాటలు ఆ కొడుకు షఫీ ఆఫీస్ అని షఫీ అని మా కౌన్సిలర్ నాల్సాపేట కౌన్సిలర్ తోటి అంటే అతను నా తోటి నిన్న సాబ్ ఐసా ఐసా హువా ఇట్లా ఇట్లా అయ్యింది ఇది నిజం ఇది అబద్ధం కాదు కల్పితాలు లేవు కథలు లేవు ఇలా అంటే అక్కడ పరిస్థితులను బట్టి పొజిషన్ చూసి ఒక పేషెంట్ పాజిటివ్ వచ్చినోడు తన తాను ధైర్యం కోల్పోయి అధైర్యపడి ఆక్సిజన్ అందలేని పరిస్థితులలో అడిగేటోళ్ళు లేక మరి కొడుకుతో చివరి మాట చెప్పుకోవడం జరిగింది పడల్ సిబ్బందిని తప్పు వర్తలే నేను చాలా మొదలు నుంచి స్పష్టంగా చెప్తున్నా వెయ్యి బెడ్స్ ఉంటే 50 మంది డాక్టర్లు ఏం పని చేస్తారు చేస్తారా చేయలేరు మినిమం ఒక డాక్టర్ కి ఒక 25 మంది ఇది ఈ పాజిటివ్ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ కరోనా అనేది సరే బీపీ వచ్చింది గోలేశము నిద్రపోతాడు షుగర్ వచ్చింది గోలేస్తాడు నిద్రపోతాడు పాజిటివ్ కరోనా అట్లా కాదు కదా కరోనా పాజిటివ్ ఏంది దమ్మాడక మనిషి అదేరే పడతాడు ఆ జాగల ఎంత పైల్వాన్ ఉండని వాడు ఎంత తీసిమార్కాడు ఉండని ఆగిరి ముఖ్యమంత్రి ఉండని ఎమ్మెల్యే ఉండని ఎవడైనా ఉండని దమ్మాడనప్పుడు వానికి అద్దది అప్పుడు తెలుస్తుంది ఇది ఇది నిజమండి మీడియా ముందుకు దయచేసి ఇది వాస్తవం ఇది సరే హెల్త్ మినిస్టర్ గారు మీరు రోజు బిల్డర్లు ఇస్తున్నారు కానీ
ఇంత డెప్త్ లా ఇంత గ్రౌండ్ లెవెల్ ఎందుకు పోలేకపోతున్నది ప్రభుత్వం? ఇంకా వేరే పనులు లేవు కదా? ప్రభుత్వానికి ఏం పనులు ఉన్నాయి? ఇప్పుడు ఏ పనులేం లేవు. కాబట్టి నీ రెండు ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే, ఒక పేషెంట్ ను నేను దగ్గర ఉండి దమ్ము వచ్చే ఒక పేషెంట్ దగ్గర నుండి ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించినాం, ఇంకా బ్రతికే ఉంది, ట్రీట్మెంట్ నడుస్తుంది. ఒక పేషెంట్ దమ్మ అడక పోగానే చనిపోయాడు. ఇది యదా కథ, ఇది కాదు. ఇది ఉన్న వాస్తవం నేను మీడియా ముందు తెలియజేస్తున్నా. ఇది ముఖ్యమంత్రి గారికి దయచేసి, ముఖ్యమంత్రి గారు మీడియా చూస్తున్నా లేదా నాకు తెలియదు, ముఖ్యమంత్రి గారు పిఆర్ఓ మీడియా బ్రీఫింగ్ ఇస్తున్నా లేదా మాకు తెలియదు, కమ్సమ ఇంటెలిజెన్స్ పోలీస్ వాళ్ళైనా సరే ఇంటెలిజెన్స్ వాళ్ళైనా దయచేసి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ లేదా పోలీస్ డీజీపీ లాంటి వాళ్ళు కానీ మీరు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేది ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి చదివి ఇది ఈ విషయాలన్నీ చెప్పండి దయచేసి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, ఇప్పటి వరకు మేము మాట్లాడేది ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇప్పటిదాకా కరోనా పాజిటివ్ని ఆరోగ్యశ్రీలో చేర్చండి, ప్రైవేట్ హాస్పిటల్లో ఎవరంటే వాళ్ళు పోయి జాయిన్ అవుతారు, ట్రీట్మెంట్ చేసుకుంటారు, బతికొస్తారు అని అంటే ఇప్పటిదాకా దిక్కు లేదు. ఇవన్నీ ముఖ్యమంత్రి చూసే ఓపిక ఉందో లేదో కనబడి తెలుస్తలేదు, చూస్తలేనట్టున్నాడు. కాబట్టి ఆ తండ్రి ఆవేదన కొడుకు రికార్డ్ చేసుంటే మీకు తెలుసుండేది, అది కూడా తెలుసుకుంటా. చివరిగా గాంధీ హాస్పిటల్ రిఫర్ అయిన వారు ఎవరండి? డబ్బులు లేని వాళ్ళే కదా. డబ్బులు లేని వాళ్ళనే సంగారెడ్డో లేకపోతే మెదక్కో లేకపోతే సిద్దిపేటో లేకపోతే ఇంకో జిల్లానో ఆదిలాబాదో కరీంనగరో అన్ని జిల్లాల నుంచి డబ్బు లేని వాళ్ళందరికీ, డబ్బు లేని వాళ్ళే కదా గాంధీ హాస్పిటల్ రిఫర్ కరంగానే పోతున్నారు.